ఒరేయ్ సాయి, నువ్వు నీతి లేని ఎదవరా. నువ్వు నీ సర్టిఫికెట్లు ఏమీ అక్కర్లేదు మా పవన్ కళ్యాణ్ గారికి. మా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ములు. నీలాంటి లఫ్ట్ ఎదవల చేత సర్టిఫికెట్లు ఇచ్చి ఇప్పించుకునేంత పరిస్థితులు ఆయన లేడు. ఆయన మొట్టమొదటి నుంచి ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే తీరుగా ఉన్నాడు. కానీ మీలాంటి ఎదవలు, అందులో సాయి అని ఒక జర్నలిస్టు, టీవీ యాంకర్ వాడు, వాడు ఎంత నీచత నీచంగా నువ్వు తెలుసుకో. ఎన్ని చేసావు కదా, నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు, బాధ్యతగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని. రే, నువ్వు చెప్పింది ఏంటి కారణం? పవన్ కళ్యాణ్ గారు తన కుమార్తె ఆజ్ఞను తీసుకుని శ్రీవారిగూడ కావచ్చు, కాకినాడ కావచ్చు తిరిగి వెళ్తున్నారు అని మీరు చూ చెప్తున్నావు. ఆయన ఇప్పుడే కాదురా, ఒక్కసారి గత వీడియోలు అన్నీ చూసుకో. ఆజ్య అఖీరా ఎప్పుడూ చిరంజీవి గారి ఇంట్లో ఏ పార్టీ ఉన్నా, అది దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఏ ఉత్సవం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళతో సమానంగా చూసుకునేవాళ్ళు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు తన భార్య లజ్నవతో పాటు వీళ్ళందరికీ దశమ గాంజేశాం గుడిలో పూజ చేసినప్పుడు కానీ, తర్వాత పడమట్లో ఆయన ఇంట్లో కానీ, ఎక్కడ పడినా కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు. అఖిరాణ ఆజ్య వస్తున్నారు, తండ్రితో ఉన్నారు, వెళ్తున్నారు. వాళ్ళు అసలుకి ఏమాత్రం కూడా మేము తండ్రికి దూరంగా ఉన్నాం ఫీలింగ్ లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ నడువులు అట్లా ఉన్నాయి. కానీ నువ్వేంటో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా చేస్తున్నాడట, తప్పుడు ఎదవా. పవన్ కళ్యాణ్ గారు కారణ జన్మలు. ఆయనకి సమాజం అన్నా, పెద్దలన్నా, పిల్లలన్నా చాలా ఆపేక్ష అభిమానం. ఆయన ఎంతో బాధ్యతగా ఉంటారు, అందరినీ సమానంగా చూడాలనుకుంటారు, అందరూ బాగుండ కోరుకునే వ్యక్తి ఆయన. నువ్వు తెలుసుకో, అంతేగాని ఏదో బోడి సలహాలు ఇచ్చేస్తాను. బోడి నీ ఇప్పుడే ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తుంటా, నువ్వు చెప్పిన తప్పని రుజువైంది కదా. నువ్వు ఎన్నో సలహాలు ఇచ్చావు పవన్ కళ్యాణ్ గారు, ఎన్నో వీడియోలు చేసావు, ఒకసారి రిపీట్ చేసి చూసుకో ఎదవా. ఆ రిపోర్ట్ చూసుకుంటే నువ్వు ఏ సలహా ఇచ్చావో పవన్ కళ్యాణ్ గారు నీ సలహాల ప్రకారం కాకుండా ఆయన ఎంత ఉందాగా పార్టీని నడిపించారో, ఎంత ఉందాగా ఉన్నారో, ఎంత అభివృద్ధి అయ్యారో అన్నీ కనిపిస్తాయి అందులో. ఒకటి, నువ్వు తప్పుడు ఏదో తప్పుడు ఆలోచన మానేసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియో చేయడం మానేస్తే నీకు మంచిది, సమాజానికి మంచిది అని చెప్తున్నాను. నీకు కళ్ళు చెవులు దొబ్బినట్లున్నాయి, అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొగుడుతున్నావు. ఒకటి, నువ్వు ఏమైనా సలహాలు ఇచ్చుకోవాలనుకున్నా, సూచన చేయాలనుకున్నా, మెప్పులు పొగిడి ఉంటారు డంబులు కొట్టుకొని మృగజడి ఎక్కించుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి, మిగతా వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకో. ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదని హెచ్చరిస్తూ, నీకు హెచ్చరిస్తున్న రాఘవరావుని, జై జనసేన, జై హింద్.